హాయ్ ఫ్రెండ్స్, యానిమల్ ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. సందీప్ రెడ్డి వంగ మంచి డైరెక్టర్, చాలా బాగా సినిమాలు తీస్తాడని అందరికి తెలిసిందే. కాకపోతే ఈ సినిమా తొలి షో చూసి వచ్చిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, అతి ఎక్కువ చేశాడు అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. చెవులు కొరుక్కోవట్లేదు, నోటితో మాట్లాడుకుంటున్నారు. అసలు ఏమంతా అతి చేశాడో చూద్దాం ఈ సినిమాలో. ఈ సినిమాలోనే కాదు, అర్జున్ రెడ్డిలో కూడా హీరో క్యారెక్టర్ కొంచెం అతిగానే ఉంటది. కాకపోతే అది దాని అతిని కవర్ చేసుకోవడానికి అప్పుడప్పుడు నిజాయితీగా ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటది. ఇందులో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటది. హీరో తన తండ్రి దగ్గర ప్రేమ పొందాలని చూస్తూ ఉంటాడు. ఆ తండ్రి ఎందుకనో కన్న కొడుకు మీద కొంచెం కూడా జాలి చూపించడు. ఆ తండ్రి కొడుకు పాపం లెటర్లు అయి పెట్టుకుని దెబ్బలు తగిలేసి చేతులు టీచర్ దగ్గర చేతుల మీద భయంకరంగా వాతలు వచ్చేటట్టు దెబ్బలు తినేసి పడుకున్నా సరే తండ్రి మనసు ఎందుకో చెల్లించదు. ఆడపిల్లలను కూడా తండ్రి సరిగ్గా చూడడు. అలాంటి తండ్రిని ఈ కొడుకు, అదే ఈ అతి చేసే ఈ హీరో ఎందుకు ప్రేమిస్తాడో అర్థం కాదు. ఓకే, హీరోయిజం ఏమైనా చేశాడా మా డాడీ అంటే ఏమీ చేయడు. ఇంకా ఈ హీరో హీరోయిజం చూపిస్తాడు, ఇతని కొడుకు హీరో నువ్వు నాన్న అన్నదానికి కరెక్ట్గా జస్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఈ అతిని పక్కన పెడితే హీరో ఒక అమ్మాయిని చిన్నప్పుడు స్నేహితురాలైనా సరే ఆ అమ్మాయిని నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు చూసి ఆ అమ్మాయిని పక్క తీసుకెళ్ళి ఆల్ఫా అనే మగాళ్ళు ఉంటారు, వీక్గా ఉండే మగాళ్ళు పంచి పెడతారు, ఇలాంటివన్నీ చెప్తే హీరో కోసం పెళ్ళి వదులుకొని వచ్చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఫోన్లేండి, ఈ అతి వదిలేస్తే శోభను ఏరోప్లేన్లో వీళ్ళిద్దరు చార్టెడ్ ఫ్లైట్ ఎక్కి హీరోయిన్ నడుపుతూ ఉంటాడు. చార్టెడ్ ఫ్లైట్లో శోభనం చేసుకుంటూ ఉంటారు. రాత్రి నుంచి ఉదయం వరకు శోభనం బాగా పూర్తి చేసుకొని హ్యాపీగా రిలాక్స్ అయి పడుకుంటారు. సడన్గా ఫ్లైట్ కొండకి గుద్దేసుకుంటుంది అన్న టైంలో లేచి థమ్సప్ మూత ఓపెనర్తో తీసినట్లు ఓ అని లాగేసి ఏరోప్లేన్ని అలా కొండ మీద నుంచి చెట్లకు తగిలించుకుంటూ పోతాడు. ఇలాంటి అతులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇదే అతి అంటే అదే ఫ్లైట్లో ఆ రోజు శోభనం జరిగిన దాన్ని బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన వాయిస్ని హీరో అప్పుడప్పుడు ఇయర్ఫోన్లో ఏఆర్ రెహమాన్ సాంగ్స్ వింటున్నట్లు ఆ మార్నింగ్ సౌండ్స్ అన్నీ వింటూ ఉంటాడు. హీరోయిన్ కూడా వినిపిస్తే ఆవిడ కూడా చాలా బాగుంది అని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా అతిలా అనిపిస్తుంది. ఈ అతి అంతా ఒకటైతే హీరో ఎంతగానో ఇష్టపడే నాన్నని చంపడానికి ప్రయత్నించిన వరుసకు అన్నయ్య అయ్యే విలన్ని చంపడానికి హీరో వెళ్ళినప్పుడు మెర్సీగా ఎందుకు ఆలోచిస్తాడో అర్థం కాదు. మళ్ళీ అక్కడ వెనక పిడుగైరానా నాన్న అనుకుంటూ ఒక సెంటిమెంట్ సాంగ్, అది తండ్రి కొడుకుల మధ్య వేసినా బాగుంటుంది. హీరో విలన్ ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ నాన్న సెంటిమెంట్ సాంగ్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇది కూడా అతిగా అనిపిస్తుంది నాకు. ఈ అతులు అన్నీ పోయిన తర్వాత ఇంకా బీభత్సమైన అతులు చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే తన డ్రాయర్కి టెక్స్చర్ మారిపోయిందని, డ్రాయర్ల కోసం హీరో బట్టలుండే చోటుకి వెళ్ళి గోల చేయడం, హీరోయిన్ 365 డ్రాయర్లు కొనిస్తానన్నావు, ఇది ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే అదే హీరోయిన్ని ఎదురుగా పని మనిషి ఉందని తెలిసినా కూడా హీరోయిన్ని రమ్మని, టాప్ తీసేమని, ఆమె బ్రాతో ఉన్నప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలు తల్లివి అయినా నీ ఫిజిక్ చూడు ఎంత బాగుందో కత్తిలా ఉన్నావని పొగడ్డం, అది చూసి హీరోయిన్ నవ్వుకోవడం ఏంటో వంగ ఎక్కడో ఆలోచించి ఎక్కడికో పోయాడు అనిపిస్తుంది. హీరోకి మళ్ళీ హీరోయిన్ అంటే చాలా ప్రేమ అంటాడు. హీరోయిన్ వెనక్కి వెళ్ళి ఆమె బ్రా స్ట్రాప్ గట్టిగా లాగి ఫట్మన్ కొడతా ఉంటాడు. ఆమె వద్దు వద్దు నాకు దెబ్బ తగులుతుంది హర్ట్ అవుతున్నానని చెప్పినా సరే వినకుండా తట్లొచ్చేలాగా ఆ బ్రా స్ట్రిప్ని అలా ఫట్ట 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 లాగి ఆమెకి తట్లొచ్చి అక్కడ ముద్ర పడిపోయేలాగా హింసిస్తాడు. మళ్ళీ ఆమెను పడుకోబెట్టి వెనక వెన్న రాస్తూ ఉంటాడు. ఈ శాడిజం పనులు ఏంటో నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగకి ఇటువంటివన్నీ చేయాలనుకొని చెయ్యలేక సినిమాలో తెర మీద ఇలాంటివన్నీ చూపిస్తున్నాడు అన్న ఫీలింగ్ కలిగింది. ఇదేం ప్రేమ అండి బాబు, శాడిస్టిక్ ప్రేమ. ఒక అమ్మాయిని మనం ఇష్టపడితే ఆ అమ్మాయిని కొట్టడానికి కూడా చేయత్తనం. అఫ్కోర్స్ ఈ డైరెక్టర్ ముందు ఇంటర్వ్యూలో లవ్ చేసిన వాళ్ళని కొట్టలేకపోతే ఎందుకు మనం అది కూడా లవ్వేనా అన్నట్టు మాట్లాడేది చూసారా, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అతి తర్వాత ఇంకొక అతి, వేరే ఒక స్పై అంటే హీరో మీద కన్నేయడానికి వచ్చిన ఒక అమ్మాయిని పూర్తిగా బట్టలు లేకుండా పడుకోబెట్టి ఆమె తన రెండు స్థానాలని చేతులతో కప్పుకొని ఉంటే వీడు మాత్రం మర్మావయవాల మీద తలపెట్టి హ్యాపీగా పడుకొని దాన్ని ఎదురుగా ఇద్దరు సింగ్ బ్రదర్స్ చూస్తూ నవ్వుకుంటూ ఎప్పుడు లేస్తావని అడగడం, ఇవన్నీ చాలా ఓవర్గా అనిపిస్తాయి. మరొక అతి ఏంటంటే తండ్రికి డూపును తయారు చేస్తారు. ఆ డూపు టాయిలెట్ పోసుకుంటూనే వచ్చి మా నాన్న లెఫ్ట్ హ్యాండే వాడతాడు టాయిలెట్ పోసుకునేటప్పుడు, దాంతోనే పట్టుకుంటాడు కుడి చేయి పట్టుకోడు అన్నం ఇంకా ఇంకా ఎడగారంగా ఉంటుంది. ఇలాంటి అతి అనిపించే సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్లో వచ్చి పడతాయి. ఈ సీన్లే ఈ యానిమల్ సినిమాని నిజంగా కేవలం జూలో ఉన్న యానిమల్స్కే చూపించాలి అన్నట్లు
తయారు చేశాయి. సందీప్ రెడ్డి వంగ సెన్సిబుల్ డైరెక్టర్, కానీ ఒక్కొక్కసారి విజయం తలకెక్కితే తనున్న నేలను కూడా మర్చిపోయి గాల్లో జిమ్మికులు చేద్దామని ట్రై చేస్తారు. అలాంటి ట్రై చేసే ఫెయిల్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగ. నేను చెప్పినవన్నీ జోక్ కాదు. థియేటర్లో కానీ మీరు ఎక్కడ చూస్తారో చూడండి ఈ సినిమాని. ఓపిక్గా 3 గంటల 21 నిమిషాలు చూడండి, తెలుస్తుంది మీకు నేను చెప్పినవన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇవన్నీ వెటకారంగా అతిలా అనిపిస్తాయి. అంతేకాదు, సినిమా స్టార్టింగ్ లో ముసలోడైన హీరో ఒక కోతి కథ చెప్తాడు. ఆ కోతి వచ్చినది అని ఒక బూతు సంజ్ఞ చేస్తూ ఉంటుంది. అదే సంజ్ఞని క్లైమాక్స్ లో కూడా జనం అందరూ లేచి వెళ్ళిపోయేటప్పుడు అదే ముసలి హీరో అదే సంజ్ఞ చేస్తాడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే సైన్ చేస్తాడు. ఇవన్నీ ఎందుకు? మనం చూస్తుంది పక్క పోర్న్ సినిమానా అన్న ఫీలింగ్ కలిగిస్తాడు మనకి సందీప్ రెడ్డి వంగ. ఇవే తెర మీద ఏది చూపించాలి ఏది చూపించకూడదో తెలుసుకుంటేనే సందీప్ రెడ్డి వంగ కొంచెం మంచి సినిమాలు తీస్తాడు. మంచి బ్రిలియంట్ డైరెక్టర్. ఇలాంటివన్నీ అతులు చేసి ఉన్న పేరును కూడా పోగొట్టుకోకుండా ఫ్యూచర్లో అన్న అదిరిపోయే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. అర్జున్ రెడ్డి వరకు కొంత పర్వాలేదు, ఓర్చుకోవచ్చు. ఈ సినిమాలో అది మరీ అతిగా అనిపిస్తుంది. ఎంత యానిమల్ అయితే ఎంత సినిమాకి యానిమల్ అని పేరు పెట్టారని రోడ్డు మీద కనబడ్డ ప్రతి అమ్మాయి అనక యానిమల్ పడిపోవడం, రోడ్డు మీద కనపడిన ప్రతి ఒక్కరిని కరిచేయడం లాంటివి చేస్తే కుక్కను కూడా చంపేస్తారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది, ఓరకొక టైప్లో. ఇవే తగ్గించుకుంటే మంచిది సందీప్ రెడ్డి వంగా.